मन मैदकूर नियोजकवर्ग एमएलए रघुराम रेड्डी गारु मोन्ना प्रेस मीट पेट्टी నాకు ఏమీ గుర్తుండదు ప్రతిపక్ష నాయకుడు ఉండడమే మా కర్మ అని చెప్పడం జరిగింది. మీరు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, ఎన్నోసార్లు ఓడిపోయినారు, గెలిచినారు. ఓటమి గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది కాదు. మనము ప్రజలకు సేవ చేసే బాధ్యత మాత్రం మనకుంది. అటువంటి టైంలో ఇప్పుడు నేను ఒకటి మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నామినేషన్ వేసి మీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి లీడర్నే ఎవరు నువ్వని అడిగి వ్యక్తి మీరు. నేను మన నియోజకవర్గంలో ఏ కార్యకర్త వచ్చినా కూడా, ఏ లీడర్ వచ్చినా కూడా నేను పేరుతో పిలుస్తా. నేను మతి మరపో, నువ్వు మతి మరపో, నీకు నువ్వే తెలుసుకోవాలా. ఆ తర్వాత ఏదో సూట్ కేసులతో నేను డబ్బు తీసుకొచ్చినాను, ఇక్కడే ఎదజల్చి చెల్లుతాను అని మీరు చెప్పారు. అంటే డబ్బు తీసుకొచ్చి మేము వచ్చింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో రాజకీయంలోకి వచ్చినా. ఎక్కడ కానీ 1 రూపాయి కమిషన్ తీసుకోలే. వర్కులు ఇచ్చాం, దాంట్లో ఎక్కడ కమిషన్ తీసుకోలే. ఎవరు కమిషన్ తీసుకుంటారనేది కూడా ప్రజలకు బాగా గమనిస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఉంది, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టుకు నేను కార్యకర్తగా పనిచేస్తే వాళ్ళ కోసం పిలిచి నేను కార్యకర్తలకు మా లీడర్కు నేను ఆ రోజు చైర్మన్ పదవి ఇచ్చిన. నేనేమి ఎక్కడ డబ్బు 1 రూపాయి తీసుకోలే. ప్రతి నెల నెల మామూలు నేను ఎక్కడ తీసుకోవడంలే. అదే రకంగా రైతులు ఎంతో కష్టకాలంలో పసుపు పండించి పసుపులో చాలా నష్టం వచ్చి రేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఆ పసుపులో కూడా కమిషన్ తీసుకునేది నేను తీసుకోలే. కమిషను ఎవరు తీసుకునేది ప్రజలే బాగా గమనిస్తున్నారు. అట్లనే ఇసుక ఉంది, ఇసుకలో ఎంత కమిషన్ తీసుకునేది మేము చెప్పాల్సి పనిలే. అదే ప్రజలకు తెలుసు ఎంత కమిషన్ తీసుకొని ఎంత తీసుకునేది కూడా. మా ఆయంలో కేపీ ఉల్లి రైతులు పండించి చాలా నష్టపోయినారని చెప్పి నేను నాకు ఓట్లు వేసిన కాదు, రైతులందరూ నా దగ్గరికి వచ్చి అడిగారు, కేపీ ఉల్లి చాలా నష్టపోయినాం సార్, మాకు దాని మీద ఏమో అమౌంట్ ఇప్పించాలని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి విజయవాడలోనే 1 వారం కూర్చొని 20 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చి ప్రతి రైతు కూడా ఎక్కడ కానీ 1 రూపాయి కమిషన్ తీసుకోలే, తీసుకున్నారని తెలిసినా కూడా వాళ్ళని నేను దండించిన. అటువంటి ఆనవాయితి మాది. మేము ఎక్కడ కమిషన్ తీసుకుని కకృతి పడి మేము రాజకీయం చేయాలని రాలే. మేము నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని వచ్చాం. మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండరు, ఎప్పుడే కానీ అభివృద్ధి ఎంతమటుకు చేసినారు. నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 950 కోట్లు నేను ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. నేను చెప్పడం కాదు, ఎలక్షన్ టైంలో పాంప్లెట్ వదిలినా, ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఎంతంత వర్క్ చేసినో, ఎంతంత ఏమేమి చేసినామని చెప్పి నేను పాంప్లెట్ వదిలినా. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది 20 నెలలు అంటాను, ఓకే 20 నెలలు మీ గవర్నమెంట్ వచ్చింది. 20 నెలలు అంటే ఇప్పుడు ఆనవతి ప్రకారము 400 కోట్లు నువ్వు గ్రాంట్ తీసుకోవాలా. నువ్వు ఎంత గ్రాంట్ తీసుకొచ్చినావు, మైదుకూరుని ఎంతవరకు అభివృద్ధి చేసినావో నువ్వే చెప్పాలి ప్రజల ముందు. నేను చెప్పను, ప్రజల ముందు నేను అభివృద్ధి చేసినాను అని చెప్పి నువ్వు చెప్పాలా. ఇంకా ముఖ్యంగా ఇంకా 3 విషయాలు చెప్పారు. ఎర్రబెల్ల నంద్యాలంపేటలో నాకు ఓటు రాలేదు, రిగ్గింగ్ చేసుకున్నానని చెప్పి. మీ పంచాయతీ మీ సొంత ఊరు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎవరు ఓటేసే ప్రశ్న ఆనవాయితీ లేకుండా రిగ్గింగ్ చేస్తున్నారనేది ప్రజలకు తెలుసు. అయినా కూడా సొంత ఊర్లో 30-40 సంవత్సరాల నుంచి రిగ్గింగ్ చేస్తాంటే ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేయాలా, మా గ్రామం సొంత గ్రామం అభివృద్ధి చేయాలనుకుంటారు. నాకు రిగ్గింగ్ చేయలే, నాకు ఓటు వేయలే, అయినా కూడా మీ ఊర్లో 10 లక్షలు పెట్టి నేను దేవస్థానం కట్టించిన. ఆ దేవస్థానం ఇప్పుడు మీరు కూడా చూసుకోవాలా. ఇప్పుడు మీ ఊర్లో సొంత ఊర్లో నడి ఊర్లో పోతాంటే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి,
ఆ గుంతలు కూడా పూడ్చుకోలేకుండా నువ్వు అభివృద్ధి చేసే గురించి నువ్వు మాట్లాడుతానంటే మాకు సిగ్గుచేట అనిపిస్తుంది. మీరు తెలుసుకోవాలా, వర్షాలు పడినాయి, రోడ్లు ఎక్కడ చూసినా కూడా గుంతలు గుంతలు పడినాయి. ఆ గుంతలో ఒక తట్ట మన్ను కూడా అయిపోయడంలే. మీ అధికారము మేము 20 సంవత్సరాల నుంచి 20 నెలల నుంచి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి ప్రజలు చెప్పుకుంటామని చెప్తున్నావు, అవన్నీ మీ కళ్ళకు కనపడడం లేదా? ప్రజలకు కనపడుతుంది, ఒక్క అవకాశము ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఓట్లు వేశారు. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఒక అవకాశం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. సరైన గుణపాఠం కూడా ప్రజలు చెప్తారు, రౌడీజం అంటారు. మేము ఫ్యాక్షన్ అని మేము ప్రోత్సహిస్తామని చెప్తారు, చెప్పుకుంటే సిగ్గుచేటు. మేము ఫ్యాక్షన్ ఫోర్స్ చేస్తున్నామా? నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మా కార్యకర్తలు వచ్చే మా కార్యకర్త నామినీ చేసేందుకు వస్తే అక్కడ చించి మా వాళ్ళ దౌర్జన్యం చేసింది మీరు కాదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా అని ఏకగ్రహం కావాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నా 90% ఏకగ్రహం అవుతాయి అన్నావు. ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు. రౌడీజం లేదు, ఇప్పుడు దేవుడు అనేడు ఉన్నాడు. దేవుడు సక్రమంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఎంత మటుకు ప్రజలు వేస్తారో ఎంత మటుకు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తాం. 90% మాకే వస్తాయని చెప్పడం రేపు తేలిపోతుంది. మేమేమేదో రౌడీం చేస్తాం, ఊళ్ళలో గదాటలు పెడతాం అని చెప్పింది, మాకు ఆ అనుమతి లేదు. భూములు ఆక్రమించేది ఎవరు? మీ కార్యకర్తలు. ఏ రకంగా ఆక్రమిస్తారు? ఎక్కడే ఖాళీగుంట సాల్ పై భూములు ఆక్రమించడం. నేను ఒకటే చెప్పిన, ఇక్కడ ఒక 100 ఎకరాలు ఆక్రమించారని చెప్పి ఇంతకుముందు కూడా మేము ప్రెస్ మీట్ చెప్పిన, నేను ఆక్రమించలేదు ఎవరో చెప్పారని చెప్పావు. నేను ఛాలెంజ్ చేసిన, మీరు ఆక్రమించకుంటే గిన ఆ భూమిని మళ్ళీ తిరగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి, మీ ప్రభుత్వం ఉంది, మీకు నేను మైదుగురు సెంట్రల్లో సన్మానం చేస్తానని చెప్పిన, ఆ ఛాలెంజ్ మీరేమి తీసుకున్నారా? అంటే ఈడ ఎవరు ఎంత ఆక్రమించినారు, ఎంత భూమిని ఆక్రమించుకుంటాన్రు, ఎంత ప్రజల దగ్గర దోచుకుంటాన్రు అనేది ప్రజలే తెలుస్తుంది. ఇప్పటికే ఎంత దోచుకున్నారు కూడా అకౌంట్ పరంగా చెప్పమంటే మేము చెప్పగలుగుతాం. అది మీ విజ్ఞతకి వదిలేసిన, మీ ప్రభుత్వానికి మీకు మద్యం. ఆ రోజేమో మా ఆయాములో బ్రాండెడ్ మద్యం ఉండేది, రేటు 50 రూపాయల నుంచి 80 రూపాయలు 90 రూపాయలు రకరకాల రేట్లు ఉండేది. ఇప్పుడు సడన్గా ఏమైంది, 300 రూపాయలు 350 400 రూపాయలు పెంచింది. ఎవరు పెంచింది? ఆ మందు మద్యానికి పేర్లు కూడా లేవు. కార్యకర్తలు ఓటర్లు పోయి ప్రజలపై అక్కడ మాకు బ్రాండ్ అంటే బ్రాండ్ అడగకండి, డబ్బు అడగండి, ఇంత డబ్బునే మందు ఇమ్మని అడిగితే మేము ఏదైనా ఇస్తాం, బ్రాండ్ మా దగ్గర లేవు అని మీరు దోచుకుంటాను ప్రజల దగ్గర. మేము దోచుకోలే, మేము ప్రజలకు నిష్ప్రయత్నంగా పనిచేసినాం. నేను అభివృద్ధి చేశాను 20 సార్లు కూడా మైదుగురు రాలేదు అని మీరు చెప్తున్నారు. అది 20 సార్లు వచ్చినో ఎన్నిసార్లు వచ్చినో మా కార్యకర్త తెలుసు. మా కార్యకర్తలకు ఎట్టగానే ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఎప్పుడైనా వచ్చి దిగుతాం. మా కార్యకర్తల కోసం ఎప్పటికీ అండగా ఉంటాం. మాకు 20 నెలలు కాదు, ఎప్పుడైనా వచ్చి చేసేకి మేము ఉంటాం. కానీ మీ మాదిరి వచ్చినటువంటి కార్యకర్త దగ్గర కమిషన్ తీసుకునే అనవాయితీ మాకు లేదు. అది బాగా మీరు గుర్తు పెట్టుకోవాలా. నేను ముస్లిం మైనార్ సోదరులకు మన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఉర్దూ కాలేజ్ శాంక్షన్ కాలే. ఓన్లీ మైదుకూరుకు ఒక్కటే నేను శాంక్షన్ చేయించుకొచ్చి ఇక్కడ మైదుకూరులో ఉర్దూ కాలేజ్ శాంక్షన్ చేయించిన. అది గుర్తురాదా? ఇంతకుముందు ఉర్దూ కాలేజ్ శాంక్షన్ వచ్చినా కూడా ఇక్కడి నుంచి పులివెందులు పోతాంటే నిలబెట్టుకునే శక్తి కూడా మీకు లేదు. ఆ రోజు ఈరోజు నీ తీసుకొచ్చిన మీరు మా గురించి మీ అభివృద్ధి గురించి మీరు ఏ రకంగా ఓట్లను అడుగుతారని చెప్పి అడిగే అది హక్కు అధికారం మీకు లేనే లేదు. మీరు ప్రజలను అడిగే అధికారం లేదు. ఒక్క క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయలేదు, ఒక్క తట్ట మన్ను వేయలేదు. ప్రజలే బాగా గమనిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎట్లంటే ఓన్లీ పేపర్లు తీసుకొచ్చి మా ఇంటికి వస్తే 1 రూపాయి కమిషన్ లేకుండా తీసుకొచ్చి మళ్ళీ చెక్కులు ఇచ్చినాం. ఈ 2 సంవత్సరాలలో మీరు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినారని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ఈ రెండు ఇంకా వేరేది అవసరంలే. ఈ 2 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ మీరెంత తీసుకొచ్చినారు, నేనెంత తీసుకొచ్చినా శ్వేతపత్రం వదులుదాం. కార్యకర్తలకు ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు కార్యకర్త పనిచేస్తారని చెప్పి తెలియపోతుంది. మహమ్మారి కరోని ప్రజలందరూ దోచుకునేకి వచ్చింది. వచ్చిన టైంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు. మేము సాయం చేసేకి వస్తే పోలీసు చేత మాకు కేసు పెట్టిస్తాం మా మీద. మీరు ఎంతమంది సాయం చేశారు వాళ్ళకు? ఏ ఊరిపై ఎంతంత చేశారు? మైదుకూరులో
षापेदा की निबड़ते नैन षापे कमीशन एंत कमीशन वसूल आ तरह षापूल रिज़्स घनता मेम प्रजल पक्षा प्रजल के एपड़ी सेव चेयर मेमूं इवन मरचिपोई मेम आशय प्रजक सेव चेयर अने उदेश मैं राजकीय इदे आकांक्ष तो मैं प्रजा सेवजेसा एवर सेवजेस्ो एवर सेवजेर प्रजल निर्णय वे टाइम में प्रजु एवर की गुणपाठ चपा गुणपाठ चुप्तरनी सदर्भंग नैन चालेज अक्रम के आयाम पेटना निरूपचु मी आयाम अक्रम के पेटी ने निरूपस्ता वेरे अवसरमे ले चालेज अक्रम एग्जापल को चुप्त इकड़ तिपेटपल्ले वेंकट सुब्बय अक्रम के पटी आज जैल पंपचिंद्रु अदे शंसागारपल्ले सुब्बारेड्डी लीडर अत अनादी यलचंद के अत संबंधम दाने मीद यंत्रांग भयप्रांत भयप्रांत अभी एंतम भूमि आक्रमित के पेटिंद्रु మా ఆయమలో ఎక్కడ గాని చిన్నది అక్రమంగా కేసు పెట్టినారో చూపించు నే ఛాలెంజ్ ఇంకా వేరే టేమొద్దు మేము అక్రమంగా పెట్టినా మీరు అక్రమం చేసి పెట్టినారో ఇన్నే తెలిసిపోతది అక్రమంగా మీరు చేసినారో మేము చేసినామో ఇప్పుడు రౌడీ షీటర్లు ఉండరు ఇంత ముందు ఆయమలో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పిలిపిస్తాను ఇప్పుడు ఎన్నిసార్లు పిలిపిస్తాను అదొక చూపి నిరూపించు ఇప్పుడు కావాల్సింది మా కార్యకర్తలను చెప్పి వారానికి ఒకసారి మీ పోలీస్ యంత్రాంగము మీ చేతిలో ఉందని చెప్పి మా వాళ్ళు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ పిలవడము భయప్రాంతులు చేయడము ఈ అనావతి మాకు లేదు మా ఆయమలో అందరి సమానం చూసినాము డిపార్ట్మెంట్ వాళ్ళు రూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నేను వేరే చెప్పాల్సి పనిలే అక్రమంగా మేము ఎక్కడ కేసులు పెట్టినామో మీరు ఎక్కడ కేసులు పెట్టినారో ఛాలెంజ్ చేస్తా దాన్ని నిరూపిస్తాం ఇప్పుడు పబ్లిక్లో మనం ఒకరికొకరు మాట్లాడొద్దు నువ్వు ఒక వేదిక నిర్ణయించుకో పత్రికా విలేక మధ్యలో నేను ఒక పత్రికా విలేక దగ్గర ఉంటా వన్ టు వన్ మాట్లాడతాం ఎక్కడుందో ఏం కదా నేను ఛాలెంజ్ చేస్తాను నువ్వు చెప్పు నాకు ఆ సమాధానం అది కానీ ఊరిక నోటికి వచ్చేట్టు మీరు మాట్లాడితే ఇది తగదని చెప్పి ఎమ్మెల్యే గారికి నేను షూట్గా చెప్తున్నా ఇసుక ఇంకా వేరేది ఏం చెప్పను మీకు ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వం మా ప్రభుత్వం గురించి ఏం చెప్పను ఓన్లీ ఒకటే ఒకటి ఛాలెంజ్ చేస్తానా ఇసుక మా ప్రభుత్వం ఆయంలో ఎంత రేటు ఉన్నది ఇప్పుడు ఎంత రేటు ఉంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇసుకకు మీరు చెప్పిన రేటు కట్టిండ్రు మీరు చెప్పిన రేటుకే డీడీలు కట్టిండ్రు అయినా కూడా ఇప్పుడు కూడా ఇసుకురాలా ఎగ్జాంపుల్ ఎందుకు కార్యకర్తలు ప్రజలు ఇరిసిపెట్టేసాయి మా ఇంటికి మేము వెనకాల ఒక ఇల్లు కడతా అంటే ఇప్పటికి రెండు నెలలైంది డీడీ కట్టి 5 రోజులకు 10-10,000 రూపాయల ప్రకారం 50,000 డీడీ కట్టినా ఇప్పటికి ఇసుకురాలా అంటే ఒక అంటే నా అందరి సమానమే చేసిండ్రు మా పరిస్థితే మేము చెప్తా అంటే ప్రజలు గోడ ఎవరినుకుంటారు అది వాళ్ళు చెప్పిన రేటు కట్టినా కూడా ఇసుక దొరకడంలా డబ్బులు ఇస్తే ఎక్కడైనా కానీ బంగారం దొరుకుతుంది ఈరోజు పోతే బంగారం దొరుకుతుంది డబ్బు కట్టినా కూడా ఇసుక దొరకడంలా అది మీ ప్రభుత్వంలో చేతగాని ప్రభుత్వము మీ చేతగాని అసమర్థత ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా పోలీసు వాళ్ళు ఏమి వితౌట్ ఇప్పుడు ఇన్నే ఇక్కడ తిప్పేటిపల్లి ఉన్నది తిప్పేటిపల్లిలో అసలు మా కార్యకర్త ఒక ఊళ్ళో క్యానో వచ్చేస్తాను ఇతనిపై చాకు అతనే పొడుచుకొని అతని మీద 307 సెక్షన్ కేసు పెడతారు అంటే పోలీస్ యంత్రాంగము మీరు ఏ రకం చెప్తే ఆ రకం చేసినారు కాబట్టి అక్రమం కేసు మీరు పెట్టిండ్రు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది పోలీసులు ఎక్కడ కానీ చిన్న పొరపాటు లేకుండా అవంతరం లేకుండా పనిచేస్తున్నారు దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ఇంతకుముందు గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళందరినీ మీ చేతులు పెట్టుకొని వాళ్ళ చేత మా మీద రౌడీని చెప్పింది మీరు కాదని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ఇంకా ముఖ్యంగా మీ గవర్నమెంట్ ఉందని చెప్పి రిజర్వేషన్స్ ఏంది ఎమ్మెల్యే చెప్తారు రిజర్వేషన్స్ ఎక్కడ కానీ వాళ్ళు అనుకునే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో అక్కడ వేసింది తీసుకొచ్చి పెట్టిండ్రు రిజర్వేషన్ రూల్స్ లేదు వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగింది అది కూడా మేము నిన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది దాని మీద ఎవరు ఆ రకంగా చేసినారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటారని కూడా అని కూడా ఎలక్షన్ కమిషన్ గారు మాకు చెప్పడం జరిగింది పంచాయతీ డెవలప్మెంట్ అంటారు మా ఆయంలో పంచాయతీ ప్రతి రోడ్లు కానీ కాంక్రీట్ రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ వేసినటువంటి ఘనత మాది మీరు 20 నెలలైంది ఎక్కడే కానీ ఒక్క క్యూబిక్ మీటరు కాంక్రీట్ వేయలే ఒక్క తట్ట మన్ను వేయలే ఈరోజు ఎలక్షన్కు
ग्राम लेकिन ये रकम अड़ता मम्मी अड़ना मे मिम्मेल सूट अड़ना मेरे ये रकम प्रजल मे अभिवृद्धि चेसा ओटल ये रकम अड़ता नैन रघुराम रेड्डी गारिनी सूट प्रश्न।